కాళేశ్వర మహాక్షేత్రము ముక్తీశ్వర సమన్వితము మహత్తరమైనటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వరము. ఈ కాళేశ్వరంలో గోదావరి అనేటువంటిది గోదావరి ప్రాణహిత సరస్వతి త్రివేణి సంగమం కాశీ కంటే కూడా గొప్పనైనటువంటి క్షేత్రము. ఈ త్రివేణి సంగమంలో ఎవరైనప్పుడు కూడా స్నానం చేసి దానాలు ధర్మాలు అది కాకపోతే పితృదేవతలకు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఈ పితృదేవతలకు ఎవరైతే ఆమశ్రాద్ధము బియ్యము తర్వాత మిరపకాయలు చింతపండు పప్పు ఉప్పు అన్ని సకల సామాన్లు పితృదేవతల ప్రీత్యర్థం బ్రాహ్మణులకు భోజనానికి ఇవ్వటం అదే మాదిరిగా పిండ ప్రదానాలు చేయటం అదే మాదిరిగా తర్పణాలు విడవటం అదే మాదిరిగా గోవుల కింద దానోధర్మము వీద సాధలకు దానధర్మాలు చేస్తే ఈ రూపంలో పితృదేవతలు సమస్త పితృదేవత కన్యాగతే సవితరాషాఢ పంచమాపక్ష కర్తవ్య సకృన్ ఈ పితృదేవతలకు ఈ 15 రోజులు భాద్రపద బహుళ ప్రతిపద నుంచి అమావాస్య వరకు చాలా శ్రేష్టమైనటువంటివి. ఎవరైనప్పుడు కూడా ఈ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం మేము చెప్పేది విని తప్పకుండా చూతా తప్పకుండా మీరు ఎవరైతే ఆచరిస్తారో స్నానం చేసి తిలతర్పణాలు పిండ ప్రదానాలు పితృదోషం సమస్త పితృదోషాలకు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ వాళ్ళకు ఆహారంగా తీసుకొని ఆ వాళ్ళ పితృదేవతలు మనకు ఆశీర్వచనాలు చేస్తాను. కనుక ఈ పితృదేవతలు చాలా గొప్ప విశేషమైనటువంటి పితృదేవతల కార్యం ఎవరైతే చేయరో వాళ్ళకు దోషాలుంటాయి. పితృదోషం చేసిన పితృలకు చేస్తే వాళ్ళ యొక్క ఆశస్సులు మన పిల్లలకు అఖండ విద్యాబుద్ధులు ఉద్యోగ ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. పితృలకు మించినటువంటి దైవం లేదు. మాతాపితృలకు మొట్టమొదలు మాతృదేవో భవ పితృదేవో భవ వీళ్ళ పితృదేవతల కార్యక్రమం చేసి మనం ఏదైనా కార్యక్రమం జరుపుకుంటాం కాబట్టి మనం శుభకార్యం చేసినా పితృదేవతలకు చేయటమే ముఖ్యం. దశదానాంతర్గత కూడా సమస్త దానాలు ప్రీత్యర్థం యథాశక్తిగా చేయాలని కూడా శాస్త్రం ఉన్నది. ఏది దశదానాలు గో భూ తిల హిరణ్య ఆద్య ధాన్యోవాసో గుణానిక రౌప్యం లవణమిత్య ఆవురు దశదానాన్ని ప్రకీర్త దానికి అన్నదానము వస్త్రదానము పాత్రదానము దశదానాలు యథాశక్తిగా ఆచరించుకోవాలని శాస్త్రం. పంతులు గారు స్పెషల్గా కాళేశ్వరమే చేస్తే ఇంకా ఎక్కువ వాళ్ళకు పెద్దలకు ముక్తి అది ఇది అట్లాంటివి అని అంటారు. అది మనం ఎంతవరకు నిజమంటే ఇక్కడ నదీ తీరం కాబట్టి త్రివేణి సంగమం ఒక నదే కాదు ఒక చెరువే కాదు. అది కాకపోతే పుణ్యక్షేత్రం ఒక దేవాలయం. నదిలో స్నానం చేసి ఆ దైవ దర్శనం చేసుకుంటూ రుద్రాభిషేకం కానీ ఇక్కడ రామాలయము అక్కడ అన్ని ఇది ముక్కోడి దేవతలు సంచరిస్తుంటారు కనుక ఇది చాలా పుణ్యక్షేత్రం. కాశీ కంటే గొప్పదైన క్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రంలో ఏది చేసినా అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ త్రివేణి సంగమం మళ్ళీ ఆ గోదావరి తీరము ఎప్పుడు కూడా జీవనది అందు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటే వాళ్ళు ముక్తి లోకానికి పోతారు అని కోడి దేవతలు సంచరిస్తుంటారు. కాళేశ్వర దర్శనం కాశీలో చనిపోతే ముక్తి దొరుకుతుంది, కాళేశ్వరంలో దర్శనం చేసుకున్నంత మాత్రాన్ని ముక్తి దొరుకుతుంది. నమస్కారం. మనము దృష్టి.